नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय ఆత్మలోకి ప్రవేశించేసినటువంటి వాడు ఇక ఈ సంబంధంతో ఉండడు, విషయ వాసనల వెంట తిరగడు, కాబట్టి నిరతిశయమైన శాంతితో ఆనందంతో ఉంటాడనేవారు. చిన్న చిన్న సందర్భాలను అడ్డుపెట్టి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. ఆయన భోజనం చేసి హాల్లోకి వస్తున్నారు. ఒకసారి పాత శిష్యులు కొంతమంది, కొత్తగా చేరినటువంటి వాళ్ళు కొంతమంది రమణ మహర్షి దగ్గర మాకుచను అంటే మాకుచను అని దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకొని భగవాన్ వచ్చిన తర్వాత అడుగుతాం, వీళ్ళ పక్షం చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పక్షం చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు, సిద్ధపడిపోయారు. దెబ్బలాడుకుని కూర్చున్నారు. రమణులు రాని వచ్చారు భోజనం చేసి. తీరా వచ్చిన తర్వాత ఆయన లోపలికెడుతూ ఇలా చూశారు రెండు వర్గాలని. ఇంతలో వెనక ఓ కుక్క వచ్చింది ఆశ్రమంలోకి. ఆశ్రమంలో ముందు నుంచి ఉన్న కుక్క కుక్కను తరిమింది. ఆ కుక్క అరుచుకుంటూ పారిపోయింది. ఆయన వెనక్కి తిరిగి అన్నారు, కుక్కలు కదూ, పాతవి కొత్తవి కలిసి ఉండలేవు, కొత్త వాటిని పాతవి తరుగుతాయి, పాత కొత్త భావనలతో దెబ్బలాడుకునేవి కుక్కలు అని లోపలికి వెళ్ళారు. ఇక మళ్ళీ ఎప్పుడు ఎవరు ప్రస్తావన చేయలేదు. సర్వజ్ఞుడు మహానుభావుడు ఒక కుక్క మీద అడ్డుపెట్టి ఎంత తత్వం చెప్పేవారు. ఒక నెమలి గురించి మాట్లాడితే ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఎప్పుడెప్పుడు ఆయన ఏ మాట మాట్లాడారో ఆ మాటల్ని యథాతథంగా తీసుకొచ్చారు. ఒకప్పుడు నటనానంద స్వామి అని ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు మీలాగే ఈ శరీరం మీద భ్రాంతి పోయింది, సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకు వచ్చారు దిక్కుమాలిన శరీరం, ఇదేమైనా శాశ్వతమా ఏమైనానా అన్నాడు. అలా సన్యాసం తీసుకోకూడదు, తగినంత పరిపక్వత లేకుండా కుదరదన్నారు రమణ మహర్షి. ఏమెందుకు కుదరదన్నాడు. అయ్యి మీరు తీసుకోవాలా, మీరు ఒడ్డును కూర్చోవాలా, మీరు సంతోషంగా ఉండాలా, మేము మాత్రం తీసుకోకూడదా అన్నాడు ఆగ్రహంతో. ఆయన అన్నారు, నేను తీసుకునేటప్పుడు ఎవరిని అడగలేదన్నాడు. పూర్తి వైరాగ్యంతో అరుణాచలం వచ్చేసారంతే తప్ప ఎవరిని అనుమతులు అడగలేదు. ఏమంటే నేను చాలా చికాగ్గా ఉంది, వైరాగ్యం వచ్చేసిందండి, ఏమిటండి శరీరం సన్యాసం తీసుకుంటానని నేను అనలేదు. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్ అనేవారు. వైరాగ్యం వస్తే ఒక పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప వైరాగ్యం ఏదో బిందువులు బిందువుల కిందేం రాదు, బిందువులు బిందువుల కింద వస్తే అది వైరాగ్యమే కాదు. కాబట్టి నేను ఎవరి అనుమతి అడగలేదు అంటూ ఆయన ఒక మాట చెప్పారు. అసలు ఈ శరీరము అసత్యము అన్న సత్యం బాగా లోపల ఇమర్చుకోవాలి, జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వకుండా ఏదో ఈ శరీరం పనికి మాలిందని వదిలిపెట్టకూడదు, అది తప్పది. ఈ శరీరం యొక్క స్థితి ఏమిటో బాగా అర్థం అవ్వాలి అని ఆయన ఒక ఉపమానం చెప్పారు. భోజనం చేయడానికి విస్తరి తీసుకొచ్చి వేస్తారు. ఆ విస్తరి తీసుకుని వచ్చి వేసే ముందు విస్తరి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి, తీసుకెళ్ళి పారేయడమే. పారేయడమే విస్తరి యొక్క ప్రయోజనం కనుక పట్టుకెళ్ళి వెంటనే పడేస్తారా, పడయరు. బాదమాకులన్నీ కోసి తెస్తారు, వాటిని అన్నిటినీ కడుగుతారు, శుభ్రంగా తుడుస్తారు, చీపురు పుల్ల తీసుకొచ్చి సన్నగా చీలుస్తారు, అందంగా తినేటప్పుడు ఊడి ముద్దలో కలవకుండా కుడతారు, కుట్టి విస్తరి తీసుకొచ్చి వేస్తారు, నీతి చుక్క వేస్తారు, వడ్డన చేస్తారు, కూర్చున్నవాడు పరిశీచనం చేస్తాడు, మౌనంగా భోజనం అంతా చేస్తాడు, ఉత్తరాపోసనం పడతాడు, పట్టి లేచిపోతాడు, అప్పుడు విస్తరణ మడతపెట్టి పారేస్తారు. ఈ శరీరమునందు ఉండాలి, ఇది ఋతుమంతము, దీని ఎందుండి సాధన చెయ్యాలి. నువ్వు బాగా భగవంతుడు చెప్పినటువంటి విహిత కర్మలు చేస్తూ, నిషిద్ధ కర్మల్ని భంజిస్తూ, గురువాక్య శ్రవణం చేస్తూ, వైరాగ్యాన్ని బాగా పెంపొందించుకుని, ఇది సత్యము కాదు, ఇది ఋతుమంతము, లోపల ఉన్నది సత్యమన్న ఎరుకలోకి నువ్వు రావాలి. ఆ ఎరుకలోకి వచ్చిన తరువాత ఆయనే ఒకనొక లేఖలో అంటారు, కూలికొచ్చిన వాడు ఎత్తుకున్న రాయిలా ఉంటుంది శరీరం అన్నారు. కూలికి రాయి ఎత్తుకొస్తాడు ఒకడు, మన ఇంట్లో పెద్ద బండ కావాలి దేనికో, ఎక్కడో వేయడానికి, ఎక్కడో ఉంటుందో బండ, ఆ బండ ఊరే మా ఇంటికి పట్టుకొస్తావా అంటే ఓ 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. సరే ఇస్తాను, ఈ బండ నెత్తి మీద ఎట్టుకో అంటే బండ నెత్తి మీద ఎట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు వస్తూ ఉంటాడు, ముందు యజమాని నడుస్తుంటాడు, ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అంటుంటాడు. ఎందుకని, బడికి ఎప్పుడెప్పుడు ఆ ఇల్లు వచ్చేస్తుందో అప్పుడప్పుడు ఆ బండ పారేద్దామని ఉంటుంది తప్ప వాడు తొందరగా బండ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆ ఇల్లు వచ్చాక ఇంట్లో పారేయాలి. పారేశాక హమ్మయ్యా అని తలపాగా తీసి దులుపుకున్న 10 రూపాయలు ఇచ్చుకుపోతాడు.
జ్ఞానికి శరీరము నెత్తికెత్తుకున్న బండలాంటిది, కూలికొచ్చినట్టు ప్రారబ్ధ కర్మ అయిపోయే వరకు ఈ శరీరంలో ఉంటాడు, ఉండి సుఖ దుఃఖములకు సాక్షి అన్నారు ఆయన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.